ఉపా లాంటి దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు అనేక సంఘాలలో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలు కానీ లేక మహిళా సంఘాలు కానీ లేకపోతే పౌరో హక్కుల సంఘాలు కానీ మిగతా సంఘాలలో పనిచేస్తున్నటువంటి నాయకుల పైన ఈరోజు ఉపా లాంటిది క్రూరమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు రోజు వాళ్ళపైన బనాయిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ముందు నెల ఇరవై ఎనిమిదో తారీఖున అక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పెద్ద బయలుదేరిటువంటి పోలీస్ పరి పరిధిలో ఉన్నటువంటి అక్కడ రెండు వందల పదిహేడు మంది పైన ఈ ఉపా లాంటి చట్టాన్ని ప్ర మంది బనాయించడం జరిగింది అందులో నూట ఇరవై మంది వరకు ఆ ఆదివాసులు గిరిజనులు ఎక్కువ మంది ఉంటే అందులో ముప్పై మంది పైన ముప్పై మంది పైన దాదాపు ప్రజా సంఘాలపైన ఈరోజు అనేక సంఘాల పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాలపైన ఈరోజు బనాయించడం జరిగింది కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఉపా చట్టాన్ని ఎత్తివేయాలని చెప్పని అదేవిధంగా ప్రజా సంఘాలపైన పెడుతున్నటువంటి ఈ ఉపాసటాన్ని రద్దు చేయాలని చెప్పని అదేవిధంగా ఏదైతే ఈరోజు ఎన్ఐఏ ఉండదు ఆ ఎన్ఐఏని కూడా రద్దు చేయాలని చెప్పని ప్రగతిశీల కార్మిక సంఘం తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము ఒక రెండు మూడు వారాల క్రితం విశాఖపట్నం దగ్గర పెదబైలు అనే ప్రాంతంలో రెండు వందల పదిహేడు మంది మీద ఒకటేసారి యూఏపిఏ కేసులు నమోదు చేసినారు పోలీసులు ఈ రెండు వందల పదిహేడు మందిలో నూట ఎనభై మంది అక్కడ ఆదివాసులు ఉన్నారు వాళ్ళు కాక రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వివిధ ప్రజా సంఘాల్లోని కార్యకర్తలు నాయకులు కూడా ఉన్నారు ఆదివాసుల్ని చీటికి మాటికి అరెస్టులు చేస్తుంటే వాళ్ళ కోసం న్యాయ పోరాటం చేస్తున్న లాయర్లు కూడా ఈ కేసులో ఈ అక్రమ కేసులో ఉన్నారు ఇట్లా కేసులు పెట్టడము ఎప్పుడు పడితే అప్పుడు అరెస్టులు చేయడము అరెస్టులు చేసి జైల్లో పెట్టిన వాళ్ళకి బెయిల్ రాకుండా అడ్డుకోవడం ఇది ఒక రెండు మూడు సంవత్సరాలుగా ఒక పరంపరగా కొనసాగుతూ ఉంది మొదట ఒక ఆరేళ్ల క్రితం ప్రొఫెసర్ సాయిబాబాతో మొదలై తర్వాత భీమా కోరేగావ్ కేసు అని ఒక ప్రపంచవ్యాప్తంగానే చాలా అపఖ్యాతి పాలైన ఒక కుట్ర కేసు ఆ కేసులో పదహారు మంది మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని నాలుగేళ్లుగా జైల్లో పెట్టారు ఈ పదహారు మందిలో స్టాన్ స్వామి అనే ఆయన చనిపోయాడు కూడా ఆయన ఎనభై నాలుగేళ్ల వృద్ధుడు బెయిల్కి రిక్వెస్ట్ చేసుకున్న కోర్టు బెయిల్ ఇవ్వలేదు హాస్పిటల్లో చనిపోయాడు ఇప్పుడు వరవర్రావు గారు బెయిల్ పిటిషను పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టులో ఉంది బహుశా ఈరోజు రేపు దాని గురించి తీర్పు రా వస్తుంది అనుకుంటాను ఇట్లా ఇట్లాంటి స్థితిలోకి ప్రజా సంఘాలని ప్రజల కోసం మాట్లాడే వాళ్ళందరినీ నెట్టివేసి ప్రభుత్వం ఇష్టానుసారంగా రాజ్యం చేయాలని అనుకుంటున్నది అందులో భాగంగానే కుట్ర కేసులని మేము అర్థం చేసుకుంటున్నాం యూఏపీఏ కేసులు కూడా పెడుతున్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టమని ఇది ప్రజల గొంతు నొక్కడానికి అదే పనిగా తీసుకొచ్చిన చట్టం ఇందులో కేసు పెడితే అంత తొందరగా బెయిల్ రాదు కాబట్టి ఎన్నేళ్ల పాటైనా సాక్ష్యాలు లేకున్నా ఆధారాలు లేకున్నా వాళ్ళ నిర్దోషులమని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుల మీదనే ఉంటుంది కాబట్టి ఆ చట్ట ప్రకారం ఈ కేసుని ఉపయోగించుకుంటున్నారు కొన్ని వేల మంది మీద యూఏపీఏ కేసులు ఈరోజు నమోదయ్య ఉన్నాయి ఆ వేల మందిలో ఎక్కువ మంది ఆదివాసులు ఉన్నారు అట్లాగే రైతాంగ పోరాటం జరిగినప్పుడు ఢిల్లీ సరిహద్దులో రైతుల మీద ఆ కేసులు అట్లాంటి కేసులే పెట్టారు సిఐఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా విద్యార్థులు మేధావులు పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళ మీద కూడా ఇవే కేసులు పెట్టారు అంటే మొత్తంగా ఈ కేసులన్నీ ప్రశ్నించే గొంతులు వేయడంలో భాగంగా నమోదవుతున్నాయి ఈ యూఏపీఏ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ రద్దు చేసే ప్రచారంలో ఈ రద్దు చేసే పోరాటంలో ప్రజాస్వామిక వాళ్ళందరూ ప్రజాస్వామిక వాదులందరూ పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కేసులని వెంటనే ఉపసంహరించాలని కోరుతూ ఎంఆర్ఓ ఆఫీసులకి ఆఫీసులైతున మేము నిరసన తెలిపి వినతి పత్రాలు అందజేస్తున్నాం ఈ దేశంలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ ప్రజల కోసం పనిచేస్తున్నాయి ఈ వ్యవస్థలు ప్రజల కోసం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ప్రజా సంఘాలు ఏర్పడి ప్రజల వైపున ప్రజా సంఘాల కార్యకర్తలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మాట్లాడే పైన అక్రమ కేసులు ఈ ప్రభుత్వాలు పోలీసులు బనాయించడం సిగ్గుసేటని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నిజంగా ప్రశ్నించే వారిపైన కేసులు పెట్టేది మానుకొని వ్యవస్థలలో లోపాలని గుర్తించి ప్రజలకు ఏ సమస్యలు రాకుండా ప్రభుత్వాలు చూసినప్పుడు అసలు ప్రజా సంఘాలే ఈ దేశంలో పనిచేయవని అన్న సంగతిని ఈ ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాల్ని మీకు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా పాలకులు ప్రజల వైపున ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఊపా చట్టాన్ని కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించి వెంటనే ఈ చట్టం కఠినమైనటువంటి చట్టంగా ఉన్నందున ఈ చట్టాన్ని రద్దు చేయడమా లేకపోతే సవరించడమా దాని పవర్ తగ్గించడమా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రశ్నించే వారిని పెట్టిన అక్రమ కేసులన్నీ రద్దు చేసి ఉపా చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జై భీమ్